ప్రేమను పొందటానికి ముందు ప్రేమను పంచగలగాలి. స్వచ్ఛమైన హృదయంతో మనం ఇతరులపై చూపిన ప్రేమ ఎందరినో ఆత్మీయులుగా చేస్తుంది. మనం కల్మషం లేకుండా ఇతరుల సుఖ సంతోషాల కోసం ప్రయత్నిస్తే మన వలన వాళ్ళు మేలు పొందినవారు తప్పక మనల్ని ప్రేమిస్తారు. తీపి మామిడి టెంక నాటితే మొలచిన మొక్క తీయని మామిడి పండులానే వస్తుంది. అలాగే ప్రేమ బీజాన్ని ఇతరుల హృదయాల్లో నాటితే అమృత ఫలాలను అందుకోగలుగుతారు. ప్రేమకు ప్రతిఫలం ప్రేమే. విద్య చెప్పే గురువు విద్యార్థులకు విహార స్థలాలకు తీసుకువెళ్ళినప్పుడు ఆ విద్యార్థులు ఎంతో ఆనందించి ఆ ఉపాధ్యాయునిపై పితృభావం పెంచుకుంటారు. పువ్వుల వంటి వారి హృదయాలను సమర్పిస్తారు. నిష్కల్మష హృదయంతో మనం ప్రేమపూర్వకంగా చేసే మానవ సేవ ఇహపరాల్లో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది. ఈ ప్రపంచంలో ఆత్మీయత కోసం ఎదురు చూసే అభాగ్యులెందరో ఉన్నారు. అటువంటి వారి ముఖంపై చిరునవ్వులు వెలయించటం కోసం మన వంతు ప్రయత్నం చేసి తీరాలి. ప్రతి మనిషి హృదయంలో దైవం ఉన్న సంగతి గుర్తుంచుకొని అందరినీ దైవ స్వరూపులుగా ప్రేమించాలి, ఆదరించాలి. మనం తిండి భోగాల కన్నా తోటి మానవులను ప్రేమించి ఆదరించటంలో కలిగే తృప్తి అపూర్వమైనది. అలా తోటి మానవులను ప్రేమించిన వ్యక్తిని బాబా తన సన్నిధికి చేర్చుకుంటాడు. కనుక దైవానుగ్రహము పొందాలంటే సాటి ప్రాణంలో బాబాని చూడగలగాలి. తోటి జీవులను ప్రేమించటము ఒక్కటే భగవంతుణ్ణి చేరుకోవటానికి సులభమైన మార్గం.